ఇలా మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్క చెల్లెల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా. నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, ఆసరా, పెన్షన్లు వచ్చే వాళ్లకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు. అవ్వని పెన్షన్ ఎంత అంటే 2,000 అన్నది ఒక అవ్వ. ఇక డిసెంబర్కి 4,000 ఇస్తాం. నీ మన్మడొచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మన్మడేడవా, నీ 4,000 ఏడవా? ఇప్పుడు 4 నెలలు ఇలా రాష్ట్రంలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇలా వాళ్ళందరికీ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి 8,000 బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఏ ముఖం పెట్టుకుని పోయి ఇలా వృద్ధులు, వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడగాలి? అంటే పేదలకు మోసం. నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు? నిరుద్యోగ యువతకు మేము రాగానే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన, ఏమయ్య మరి గెలిచిండ్రు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు, మేము ఏడా చెప్పలేదు అంటాడు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్లలో కానీ మా మేనిఫెస్టోలో కానీ మేము ఆడ చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పిండు. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తామన్నారు. ఇలా యువతను కూడా మోసం చేసిండ్రు. మీరు ఎవరికి మేలు చేసిండ్రు? రైతులకు ఏం చెప్పిండ్రు మీరు? రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేం గెలవంగానే 15,000 రైతు బంద్ అన్నారు, మోసం. మేం గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే 2,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, మోసం. మేం గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 24 పోయి 14 వచ్చింది, మోసం. అన్ని మోసాలే.